క్రీస్తునందు ప్రియ దేవుని సంఘమా, మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి గత కొన్ని దినాలుగా ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి 7 సంఘాలను గురించినటువంటి కొన్ని విషయాలను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. అలాగే ఆ ఉన్న 7 సంఘాల్లో 3వ సంఘం పెర్గము సంఘమును గురించిన కొన్ని సంగతులను మనం ధ్యానం చేద్దాం. దేవుని వాక్యంలో రాయబడిన మాట, పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఎలాగూ వ్రాయము, వాడి అయిన రెండంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేమనగా, సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేనెరుగుదును, మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నాయందు విశ్వాసి అయ్యుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపయానువాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందలు విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. అయినను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నవి. అవేవనగా, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినట్లును, జారత్వము చేయనట్లును ఇశ్రాయేలులకు ఉరియుడ్డుమని బాలాకునుకు నేర్పిన విలాము బోధను అనుసరించేవారు నీలో ఉన్నారు. అటువలనే నికులాయితుల బోధను అనుసరించేవారు నీలో ఉన్నారు. కావున మారుమనసు పొందుము, లేని ఎడల నేను నీ యద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువానికి మరుగయున్న మన్నాను భుజింపునిత్తును, మరియు అతనికి తెల్ల రాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన యొక్క క్రొత్త పేరును పొందిన వెనకే గాని మరి ఎవనికి అది తెలియదు. ప్రకటన గ్రంథము 2:12-17 వచనాలు. పెర్గము అనగా గోపురము, దుర్గము అని అర్థము. పెర్గము యొక్క ప్రస్తుత నామము బర్గము. ఈ సంఘానికి దేవుడిచ్చిన ప్రశంస, సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నా యందు విశ్వాసి అయ్యుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపయనువాడు మీ మధ్య చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. తప్పేమిటంటే గనక విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుట, జారత్వము జరిగించుట, బిలాము బోధలు, నికులాయితుల బోధలను అనుసరించుట. పురుకొల్పు ఏమనగా మారుమనసు పొందుము. హెచ్చరిక ఏమనగా నేను నీ అద్దుకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చే ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. ప్రతిఫలం ఏమిటంటే మరుగైయున్న మన్నాను భుజింపనిత్తును, తెల్ల రాతినిత్తును, క్రొత్త పేరు పెట్టేదను. పెరిగము స్మొర్ణ నుండి దాదాపు 55 మైళ్ళ ఉత్తర తూర్పున కైకస్ నది ప్రక్కగల ఒక కొండపై నిర్మించబడిన పట్టణము పెర్గమోస్. దీని ముందర 40 అడుగుల ఎత్తుగల గొప్ప బలిపీఠం నిర్మింపబడి ఉంది. దినమంతా దానిలో నుండి బలిధూపము పైకి వచ్చుచుండెను. ఇది మొట్టమొదటి చక్రవర్తి పూజా కేంద్రము. పెర్గమో దేవుడు అని పిలువబడుచున్న ఎస్క్లోఫియోస్ అనే వ్యక్తిని ఆరాధించే పట్టణము. రోగ స్వస్థత నిమిత్తము ప్రపంచం యొక్క నలుమూలల నుండి ప్రజలు ఈ దేవతా సన్నిధికి వచ్చి చూండేవారు. ఎస్క్లోఫియోస్ అనగా రక్షకుడు అని అర్థం. కనుక యేసుక్రీస్తు తప్ప మరి యొక్క రక్షకుడు లేడని ప్రకటించిన సంఘమునకు ఇబ్బందులు తప్పలేదు. ఆ దేవత యొక్క రూపము సర్పరూపమై ఉంది. ఆ దేవతను ఆరాధించకుండా ప్రభువును ఆరాధించిన వారికి మరణశిక్ష విధించుట ఇక్కడ ప్రారంభమైంది. వాడేను రెండంచులు ఖడ్గము గలవాడు. రోమా ప్రభుత్వంలో 2 రకాల అధికారులు ఉండేవారు, ఖడ్గం యొక్క అధికారం గలవారు, ఖడ్గం యొక్క అధికారం లేనివారు. అయితే ఇక్కడున్న రోమా గవర్నర్ ఖడ్గం యొక్క అధికారం కలిగినవాడు. అంటే ఏ సమయంలోనైనా విశ్వాసులకు వ్యతిరేకంగా ఖడ్గం ప్రయోగించడానికి అవకాశం ఉంది. అందుచే సంఘాన్ని ధైర్యపరచడానికి ఆయన రెండంచుల ఖడ్గము గలవాడుగా తన్ను తాను ప్రత్యక్షపరచుకుంటున్నాడు ప్రభువు. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచుల ఎటువంటి ఖడ్గము కంటినో వాడిగా ఉండి ప్రాణాత్మలను, కేళ్లను, మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. హెబ్రీపత్రిక 4:12. సంఘమును ధైర్యపరచటమే కాకుండా సంఘములో ప్రవేశించిన దుర్బోధతో పోరాడి సరిదిద్దడానికి ప్రభు రెండంచులు గల ఖడ్గం గలవాడుగా
తను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. వాక్యమే రెండంచెలు గల ఖడ్గము. అయితే రెండంచెలు గల ఎటువంటి ఖడ్గము కంటినూ వాడిగా ఉండి ప్రాణాత్మను మూలుగులను విభజించేంత శక్తి గలదని, మరి ప్రాణాత్మలు విభజించే శక్తి వాక్యానికి మాత్రమే ఉందని, అది కీళ్ళు మూలుగుల్లో కూడా చొచ్చుకునిపోయి హృదయం యొక్క తలంపులను సైతము శోధించగలదని తెలియజేస్తూ ఉంది. ప్రాణము ఆత్మ రెండూ కలిసే ఉంటాయి, వాటిని విడగొట్టలేం. శరీరం నుండి ప్రాణం పోతే ఆత్మ వానడం నిలిచియండదు. అయితే నిజమైన విశ్వాసిగా నీవు జీవించాలంటే ప్రాణం ఆత్మ విభజింపబడి వాటి మధ్యలో వాక్యం చేరాలి. ఎందుకంటే దేవుని విషయంలో ఆత్మ సిద్ధమే గాని శరీరం బలహీనం. అలాంటి సందర్భంలో ఆత్మ శరీరానికి లోబడకుండా వాక్యం బలపరచగలదు. ప్రాణాత్మలు ప్రాణం శరీరం కలిగి ఉన్నప్పుడు జీవించిన జీవితానికి సాదృశ్యం. ఆత్మ ప్రాణం శరీరం విడిచి వెళ్ళిపోయిన తర్వాత జీవించవలసిన జీవితానికి సాదృశ్యం. ప్రాణం స్వల్పకాలం అయితే ఆత్మ శాశ్వత కాలం. అయితే మరణం తర్వాత నీ ఆత్మ నిత్య మరణంలో ఉండాలా నిత్య జీవంలో ఉండాలా అనేది ఎలా నిర్ణయించబడుతుంది? నీవు శరీరంతో ప్రాణంతో ఉన్నప్పుడు జీవించిన జీవితం నీ జీవితాన్ని సరిచేయగలిగేది ఏదైనా ఉందంటే అది నిర్ణయించగలిగిన ఖడ్గమే. అదే దేవుని వాక్యం. దేవుని వాక్యం చేత నీవు పొడవబడుతూ ఉంటే నీ జీవితాన్ని సరిచేసుకో తప్ప వాక్యం ప్రకటించే వీరి మీద కక్ష సాధించవద్దు. విచిత్రం ఏమిటంటే ఈ వాక్యం నా కోసమే అంటారు కానీ సరిచేసుకునే ప్రయత్నం చెయ్యరు. రెండంచెల వాడిగల ఖడ్గము నరుకుతూ పోతున్నప్పుడు సరిచేసుకోగలిగితే మన జీవితం ధన్యమవుతుంది. అటు రీతిగా జీవించడానికి మన హృదయాలను మనం సిద్ధపరచుకోవాలి. సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నాయందు విశ్వాసి అయ్యుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపై అనువాడు మీ మధ్య చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా ఎందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును అంటున్నాడు. ఇది ప్రశంస. సాతాను సింహాస్థన ఉన్న స్థలములో కాపురం ఉన్నప్పటికీ విశ్వాసం తొలగిపోలేదు. సాతాను సింహాసనమున్న స్థలం అంటే సైతానుకు సింహాసనం ఉందా? అవును, ఉంది. అది పరలోకంలోనూ లేదు, నరకంలోనూ లేదు, అది భూమి మీదే ఉంది. స్మరణలో సాతాను సమాజ మందిరం ఉంటే పెర్గెములో సాతాను సింహాసనం ఉంది. సాతాను ఈ లోకాధికారి. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుతుంది. ఇప్పుడు ఈ లోకాధికారి బయటికి త్రోసివేయబడతాడు. యోహాను 12:31. ఈ యుగ సంబంధమైన దేవత దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనుపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గురుడితనము కలగజేసినని 2 కొరింథీ 4:4 చూస్తున్నాం. లోకనాథుడిగా వాడు పిలువబడుతున్నాడు. ఏలయనగా మనం పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నామని Ephesians 6:12 చూస్తున్నాం. అలాగే గర్జించే సింహంగా కూడా పిలువబడుతున్నాడు. నిబ్రమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించే సింహం వలె ఎవరిని మింగుదనాన్ని వెతుకుచూ తిరుగుచున్నాడని 1 పేతురు 5:8 చూస్తూ ఉన్నాం. సాతాను సింహాసనం ఆ కాలంలో పెర్గెములో ఉంది అంటే అర్థం చేసుకోవచ్చు. పెర్గెములో ఉన్న పరిస్థితులు వాడికి ఎంత అనుకూలంగా ఉన్నాయో, అలాంటి పరిస్థితుల్లో కూడా సంఘము తన విశ్వాసాన్ని కాపాడుకుంది. అంతిపస్ అనే విశ్వాసిని సంఘం ఎదుటిని హత్యగావించినప్పటికీ సంఘము వారి యొక్క విశ్వాసాన్ని కోల్పోలేదు. మేము కూడా సిద్ధమే అంటూ విశ్వాసంలో స్థిరులే నిలబడ్డారు. అందులను బట్టి ప్రభువు ఆ సంఘాన్ని ప్రశంసిస్తున్నారు. నీటి మన పరిస్థితులు ఎలా ఉన్నాయి? లోకం నుండి ప్రత్యేకించబడ్డామంటూనే లోకాన్ని స్నేహిస్తున్నాం. లోకంలో ఉండాల్సిన సంఘము లోకాన్ని సంఘంలోకి తెచ్చుకుంది. ఇక ప్రత్యేకతకు చోటెక్కడది? సంఘం వెలుపలి వారి నుండి మనం ఎదుర్కొంటున్న సమస్యల కంటే సంఘములో ఉన్నవారితోనే మనకు ఎక్కువ సమస్యలు ఉన్నాయి. అంతర్గత కొట్లాటలతోనే సరిపోతుంది. ఇక దురాత్మల సమూహములతో మనమేం పోరాడగలం? పోరాటం చేయలేకే కదా వాడితో రాజీ పడుతూ ఉన్నాం. వాడి సింహాసనాన్ని సంఘంలోకి తీసుకొస్తున్నాం. అయితే పెర్గెము సంఘము మన ఆధ్యాత్మిక జీవితాలకి గొప్ప సవాలు. సాతాను సింహాసనమున్న స్థలములో వారు కాపురముండి కూడా వారి విశ్వాసాన్ని కాపాడుకోగలిగారు.
నీవు నా నామమును గట్టిగా చేపట్టావంటున్నాడు. ప్రభువైన యేసునామమును గట్టిగా పట్టుకునుట అనగా ఆయనను రక్షకునిగాను ప్రభువుగాను సంపూర్ణమైన మనసుతో అంగీకరించడమే. ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతం మట్టుకు గట్టిగా చేపడితేనే క్రీస్తులో మనం పాలివారమై ఉంటామని హిబ్రీ 3:15 చూస్తున్నాం. మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు, అంతం వరకు సహించినవాడు రక్షింపబడును. మత్తయి 10:22. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైను అక్కచెల్లెళ్ళనైను తండ్రినైను తల్లినైను పిల్లలనైను భూములనైను ఇళ్ళనైనను విడిచి పెట్టిన ఎడల వాడు 100 రెట్లు పొందును, ఇదిగాక నిత్యజీవమును స్వతంత్రించుకున్నాడని మత్తయి 19:29 చూస్తున్నాం. ఆయనకి చాలామంది సాక్షులు ఉండొచ్చు, కానీ ప్రభువు కోరుకునేది నమ్మకమైన సాక్షిని. అంతిపస్ గురించి మాట్లాడుతూ నమ్మకమైన సాక్షి అని సంబోధిస్తున్నారు. ఎలాంటి సాక్ష్యమును మనము కూడా సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడదాము. కాబట్టి దేవుని సంగమా, ఈ దినమందు 2 విషయాలను మనం ధ్యానం చేస్తాం. మిగతా 2 విషయాలని రేపటి దినమందు మనం జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా, ఈ యొక్క సంఘము సాతాను సింహాసనం ఉన్న స్థలంలో కాపురం ఉన్నప్పటికీ, ఒక విశ్వాసి హతసాక్షి అయినప్పటికీ, ఏమాత్రం కూడా వారి విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా దేవుని వాక్యాన్ని వారి హృదయాల్లో కరిగిన వారై రాజు యొక్క ఖడ్గానికి భయపడక 2 అంచెల వాడి అయిన ఖడ్గము కంటే పదునైన దేవుని వాక్యానికి లోబడిన వారై మరి హతసాక్షులు కావలసి వచ్చినప్పటికీ కూడా దేవుని కొరకు ఘనమైన గంభీరమైన జీవితాన్ని జీవించినటువంటి వీరి జీవితం మనకు మాదిరిగా ఉంది. కావున అటువంటి విశ్వాసాన్ని మనం కూడా కలిగి ఉండి దేవుని కృపలో ముందుకు సాగిపోవడానికి సిద్ధపడదాం. ఈ సంఘములో ఉన్నటువంటి మరికొన్ని తప్పిదాలు ఉన్నాయి, వాటి గురించి దేవాది దేవుడు ఏమని హెచ్చరిక చేశాడో రేపటి దినముందు ధ్యానం చేద్దాం. ఈరోజుకి ఈ విషయాల్ని ధ్యానం చేస్తూ మన హృదయాల్లో వీటిని భద్రపరచుకుందాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించి ఆయన కృపలో బహుగా వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్.